న్యూ టీవీ న్యూస్ కి స్వాగతం. ఆదివారం తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఆంధ్రప్రదేశ్ విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ సంఘ ఆధ్వర్యంలో ఆర్యవైశ సంఘ మహిళా విభాగం యువజన సంఘం సేవాదల్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరుగుతుందని విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కొనకల్ల విద్యాధర రావు అన్నారు. శుక్రవారం హనుమాన్పేటలోని స్థానిక ఆర్యవైశ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆర్యవైశ్యుల సంక్షేమానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని అన్నారు. ఆర్యవైశ్యుల కార్పొరేషన్ ఏర్పాటు చేసి 915 కోట్ల రూపాయలు రాష్ట్ర బడ్జెట్లో కేటాయింపు పట్ల ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లికి, రాష్ట్రంలోని ఆర్యవైశ్యుల తరపున కృతజ్ఞతలు తెలుపుతామని అన్నారు. రేపు జరగబోయే ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దేవాదాయ శాఖ ధర్మదాయ శాఖ మాతులు వెల్లంపల్లి శ్రీనివాసులు, విశిష్ట అతిథులుగా శాసనసభ్యులు కోలగట్ల వీరభద్రస్వామి, మాజీ మంత్రి వర్యులు సిద్ధ రఘురావరావు, మద్దాలి గిరిధర్ పాల్గొంటారని అన్నారు. ప్రమాణ స్వీకారంతో పాటు రాష్ట్రంలో వివిధ పదవులు అలంకరించిన వారికి సన్మానం చేయడం జరుగుతుందని అన్నారు. అనంతరం రాష్ట్రంలోని ఆర్యవైశ్యుల అభివృద్ధికై చేపట్టబోయే అంశాలపై సమావేశంలో చర్చిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆర్యవైశ్యులు పాల్గొని సత్తా చూపాలని కోరారు. అనంతరం విజయవాడ అర్బన్ జిల్లా ఆర్యవైశ్య సంఘ అధ్యక్షులు పల్లపోతు మురళీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర బడ్జెట్లో 915 కోట్ల రూపాయలు కేటాయించడం మరపు రాని, ఈ కేటాయింపుల్లో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు కృషి ఉందని అన్నారు. పదవుల కేటాయింపుల్లో చింతపని నాటక విషేదంపై బడ్జెట్ కేటాయింపుల్లో తగిన ప్రాధాన్యత కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, అందుకు కృషి చేసిన మంత్రి వెల్లంపల్లికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ఆర్యవైశ్యులు రావాల్సిందిగా కోరారు. అనంతరం సంఘ బ్రోచర్ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో వక్కలగడ్డ శ్రీకాంత్ నాయకులు, ఆర్యవైశ్య సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మురళి బుజ్జి ప్రమాణ స్వీకారానికి మహాసభ నుంచి, అట్లాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆర్యవైశ్య ప్రముఖులందరూ, రాజకీయ నాయకులు, మిగతా ప్రముఖులందరూ కూడా విషయడం జరుగుతూ ఉంది. నిజంగా మా సోదరులందరూ చెప్పినట్టు ఆర్యవైశ్యుకి చాలా పెద్ద పెట్టి వేసింది ఎవరు అంటే ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పుకోవడానికి ఎటువంటి సందేహం లేదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంతమందికి ఆర్యవైశ్యుకి సీట్లు ఇచ్చారు, ఇంతకుముందు ఉన్న పార్టీలు ఎంతమంది ఆర్యవైశ్యుకి సీట్లు ఇచ్చారు అనేది లెక్కలేదు. తెలుసుకుంటే ఈ ప్రభుత్వం పెద్దపేట వేసింది. అట్లాగే ఆర్యవైశ్య కార్పొరేషన్ కానివ్వండి, ఈరోజు ఆర్యవైశ్యుల కోసం అని చెప్పిన 1000 కోట్ల రూపాయల నికర ధనాన్ని ప్రకటించడం కూడా సభాముఖంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఒక మంచి నాయకుడు నాయకత్వం ఉన్నప్పుడే ఒక సంఘం కానీ వ్యవస్థ కానీ బలోపేతం అవడానికి నడవడానికి ఒక ఆదర్శ మార్గం అవుతుంది. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను, మంచిగా ఒక అడుగు మనం ముందేస్తున్నప్పుడు ఒంటరిగా వేస్తాం, వెనక్కి తిరిగి చూసినప్పుడు అది మంచి అయితే మన వెనక లక్షల మంది కోట్ల మంది జనాలు వస్తారండి. అట్లాగే మన విజయవాడ నగరానికి మా అందరికీ ఆదర్శం సోదరులు, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఆర్యవైశ్యుల గురించి ప్రప్రథమంగా రాష్ట్రంలో అతని శాఖ కాకుండా శాఖతో పాటు ఆర్యవైశ్యులందరినీ కూడా ముందుకు తీసుకొచ్చే బాధ్యత తన భుజాల మీద వేసుకొని, గతంలో రోసయ్య గారు అట్లాగే పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొన్ని విషయాలకు లోబడో కొన్ని ఇబ్బందులకు లోబడో చాలా కార్యక్రమాలు చేయడానికి విరగం చేసిన మాట మాత్రం వాస్తవం. అటువంటిది ఏమీ లేకుండా ఎప్పుడు కూడా నా సోదరులు, వాసవి మాత, ముద్దు బిడ్డలు, ఆర్యవైశ్యులందరూ కూడా నాకు అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, నా కుటుంబ సభ్యులు అని చెప్పి ప్రతి ఒక్క ఆర్యవైశ్యుల గురించి పోరాటం చేస్తూ ఆంధ్రప్రదేశ్లో ఆర్యవైశ్యులకు ప్రత్యేకమైన స్థానాన్ని తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కూడా వైశ్యునికి ఉన్న ప్రాబల్యాన్ని పెంచి రానున్న భవిష్యత్తులో కూడా వైశ్యులు రాజకీయంగా కానీ ఆర్థికంగా కానీ ఎదగడానికి కానీ, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీసీ ఈబీసీ ఏదైతే ఉందో అది కూడా దాంట్లో కూడా వెల్లంపల్లి శ్రీనివాసరావు గారి కృషి పూర్తిగా ఉంది. ఇట్లాగే ఆయన నాయకత్వంలో మేమందరం రాష్ట్ర అభివృద్ధి కోసం, ప్రత్యేకంగా ఆర్యవైశ్యుల యొక్క అభ్యున్నతి కోసం కృషి చేస్తామని తెలియజేసుకుంటూ, రేపు జరగబోతున్న మహోత్సవం ఏంటంటే ఒక పండగ, ఆర్యవైశ్యుల పండగ. ఈ పండగకి ఆదివారం పూట మనందరం కూడా స్వయంగా మన వాళ్ళు, మన తోటి వాళ్ళు, వ్యాపారస్తులు అందరికీ తెలిసి సంఘటితం కావాల్సిన సమయం వచ్చింది. మనందరం కూడా కలిసి రావాలని గట్టిగా పిలుపునిచ్చి అందరం నిలబడి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఒక్కసారి ఆర్యవైశ్యుల యొక్క ఐక్యతని రాష్ట్రం మొత్తం మళ్ళీ కళ్ళు తెరుచుకొని, అమ్మో రేపు పొద్దున వైశ్యులకి మనం 10 సీట్లో 15 సీట్లో ఇవ్వాలి, ఇంత ప్రాబల్యం ఉంది వైశ్యులకి అని తెలియజేసుకోవడానికి ఒక మంచి వేదికగా తీసుకొని అందరూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అర్బన్ ఆర్యవైశ్య సంఘం ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్రం నుంచి, అలాగే విజయవాడ అర్బన్ నుంచి మా 64 వార్డు, అంటే బొలపూడి, ఇటు మన రాయనపాడు, ఇటు పక్క రావణపాడు పౌరంగ నుంచి కూడా ఆర్యవైశ్యులు అందరూ కూడా వచ్చి ఆ రోజు కార్యక్రమంలో పాల్గొనసాగా కోరుకుంటున్నామండి. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మా వెల్లంపల్లి గారు
మినిస్టర్ గారు ఆయన ఆధ్వర్యంలో వైసులకి చాలా కార్యక్రమాలు మన విద్యార్థుల గారు చెప్పినట్టు అటు మన వైస కార్పొరేషన్ లో గాని ఇటు పక్క సత్రాల్లో గాని మొన్నటి మొన్న నవంబర్ 1 ఆంధ్ర రాష్ట్ర దినోత్సవ సందర్భంలో గాని అలాగే చింతామణి నాటక విషయంలో గాని జగన్మోహన్ రెడ్డి గారు మా వైసులకి ఎంతో పెద్దపేట వేశారండి అలాగే రేపు ఉదన స్టేట్ లో వచ్చిన పదవులు వచ్చిన ఎన్నమెంట్ లో గాని అటు మా వైసులకు వచ్చిన మున్సిపల్ నంబర్ లో గాని కార్పొరేషన్ లో గాని వివిధ శాఖల్లో ఉన్నటువంటి అందరికీ కూడా ఆదివేశ మహాసభ తరపున ద్వారకా గారి నేతృత్వంలో ఈ కార్యక్రమం చేపట్టాము కాబట్టి విజయవాడలో ఉన్న అర్బన్లో ఉన్న ఈ చుట్టుపక్కల ఉన్న అందరికీ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి దీన్ని సక్సెస్ఫుల్ గా చేయవలసిందిగా కోరుకుంటున్నాం సార్ థాంక్యూ రోజు ముఖ్యంగా ప్రప్రదంగా రాష్ట్ర బడ్జెట్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆదివేశాలకు ప్రత్యేకంగా పేట వేసి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 915 కోట్ల రూపాయలని మరి వాళ్ళకి అభివృద్ధి కోసం పేద ఆదివేశాల కోసం ఇచ్చినటువంటి బడ్జెట్ని ఎన్నో రోజుల నుంచి మా పోరాటం దాన్ని సక్సెస్ఫుల్గా ఈరోజు బడ్జెట్లో పెట్టి ప్రకటించడం అనేది చాలా ఆనందదాయకం ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆదివేశాల అందరి తరఫున ముందుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి అలాగే గౌరవ మంత్రివర్గ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఆనందమైన రోజు విజయవాడలో రేపు 13వ తేదీ ఉదయం 10 గంటలకి తుమ్మరపల్లి కళాక్షేత్రంలో రంగరంగ వైభవంగా అర్బన్ జిల్లా ఆదివేశ సంఘ మహిళా విభాగం యువజన సంఘం సేవాదళం కార్యవర్గం ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమం ఈ మహోత్సవ కార్యక్రమంతో పాటు రాష్ట్ర ఆదివేశ మహాసభ కార్యవర్గ సమావేశం ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మున్సిపల్ చైర్మన్ కానివ్వండి కార్పొరేషన్లో పదవులు కానివ్వండి వివిధ దేవాలయాల్లోనూ వివిధ సేవా సంస్థల్లోనూ పెద్దపేట వేసి ఆదివేశులకి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఎన్ని పదవులు అయితే ఉన్నాయో ఆ పదవులను అలంకరించిన వాళ్ళకి వార్డు కార్పొరేటర్తో పాటు వార్డు మెంబర్లకి ఎంపీపీలకి అలాగే జిల్లా పరిషత్ అధ్యక్షులకి జిల్లా పరిషత్ మెంబర్లకి వివిధ హోదాల్లో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అందరికీ సన్మాన మహోత్సవ కార్యక్రమం అలాగే ముఖ్యంగా విజయవాడ అర్బన్ జిల్లా ఆదివేశ సంఘ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవం ఈ కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవంలో గౌరవ మంత్రివర్యులతో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి మా ఎమ్మెల్యేలు కొలగట్ల వీరభద్ర స్వామి గారు అన్నా రాంబాబు గారు మత్తాల గిరి గారు అలాగే మాజీ అధ్యక్షులు ఎవరైతే ఆదివేశ మహాసభ కోసం కృషి చేశారో అటువంటి మాజీ నాయకులు ఇప్పుడున్నటువంటి ఆదివేశ సంఘ మాజీ అధ్యక్షులు అలాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివేశ ప్రముఖుల చేత బహోత్తరమైనటువంటి ఒక మీటింగ్ కార్యక్రమం ఆ మీటింగ్ కార్యక్రమంలో ఆదివేశులందరూ పాల్గొని మన యొక్క సత్తా చూపేటువంటి అవకాశం వచ్చింది అందరూ కలిసి ఐకమత్యంగా రాబోయే కాలంలో వైశ్యుల అభివృద్ధితో పాటు అన్ని కార్యక్రమాలని ఆ రోజు ఆ సమావేశంలో చర్చించడం తద్వారా ఎవరైతే మనకి సహాయ సహకారం నుంచి వారందరికీ కృతజ్ఞత తెలిపేటువంటి కార్యక్రమం కాబట్టి అందరూ ఆ సమావేశంలో ఖచ్చితంగా విజయవాడ తుమ్మరపల్లి కళాక్షేత్రంలో 13/3/2022 ఉదయం 10 గంటలకి అనుకున్న టైంకి ఆ కార్యక్రమం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ కార్యక్రమంలో విజయవాడ ఉన్నటువంటి పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదివేశ ప్రముఖులందరూ పాల్గొంటారు కాబట్టి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మీడియా ద్వారా మీ అందరికీ తెలియజేస్తూ ఏదైతే ఆదివేశుల అభ్యున్నతికి మనం నమ్మినటువంటి నాయకులు మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆదివేశుల యొక్క మరి ఉచితంగా మనం మేనేజ్మెంట్ చేసేటువంటి సత్రాలని ప్రభుత్వం నుంచి రిలీజ్ చేయడం కానివ్వండి పొట్టి శ్రీరామ గారి జయంతి వర్ధంతి కార్యక్రమాలు కానివ్వండి ఆదివేశ కార్పొరేషన్ ఏర్పాటు చేసి 915 కోట్ల రూపాయలని మరి సామాన్యమైన విషయం కాదు మేము చాలా నుంచి 1000 కోట్లు అడిగాం అది గత ప్రభుత్వం విస్మరించి మమ్మల్ని దూరంగా పెట్టింది అదే నంద్యాల ఎన్నికల సమయంలో మన జగన్మోహన్ రెడ్డి గారు మాటిచ్చి ఈరోజు నిలబెట్టుకోవడం మేము 100-200 కోట్లు ఇచ్చిన చాలా అనుకున్నాం కానీ మరి జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారు తనయుడిగా ఆయన యొక్క సత్తాన్ని చూపి మరి ఎంత అమౌంట్ని ఇవ్వడం అనేది మేము ఆశించిన అమౌంట్ ఎంత అనేది చాలా గర్వకారణం ఈ సందర్భంగా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుతూ రేపు జరగబోయే కార్యక్రమంలో అందరూ పాల్గొని జయప్రదం చేయాలని మనస్ఫూర్తిగా మీడియా ద్వారా ప్రత్యేకంగా అందరికీ పేరున ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆదివేశ సభ్యులకి మహిళలకి యువజనులకి
సేవాదళ సభ్యులందరికీ పేరు పేరున ఈ సందర్భంగా ఆహ్వానం పలుకుతూ మరొకసారి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు శుభాకాంక్షలు.